జీర్ణశక్తి కానివ్వండి, లేకపోతే శరీరంలో కొన్ని మలినాలు కానీ పేర్కొన్నట్టు అయితే కనుక కఫదోషం పెరిగి మనకి లక్షణంగా కనపడేటువంటి ఏంటంటే నాలుక మీద తెల్లటి కోటింగ్ ఏర్పడటం. కొంచెం వేలుతో తీసుకుని కొంచెం కొంచెంగా నాలుక మీద పెట్టి నాకుతూ వేసుకోవాలి. మింగేయకూడదు, అంటే అది నోట్లోంచి గొంతులోకి అలా వెళుతూ ఉన్నప్పుడు కఫదోషాన్ని తగ్గించడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఆయుష్ ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు, రాత్రి 7 గంటలకు, తిరిగి సోమవారం ఉదయం 9:30 గంటల 30 నిమిషాలకు.